10 kgs ట్యాంక్ అయినప్పుడు కూడా దీని లోపల 9 kgs మాత్రమే ఫిల్ చేస్తారు. సో తీసుకున్నట్టయితే బ్రిడ్జ్లో కూడా సిఎన్జి ఉంది, మనకి కిలోమీటర్కి 3.77 రూపాయలు సిఎన్జితో పడితే పెట్రోల్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. కానీ స్టార్ట్ చేసినప్పుడు పెట్రోల్లో మాత్రమే స్టార్ట్ అవుద్ది, ఎందుకంటే ఈ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ సిఎన్జితో అయితే 593, పెట్రోల్తో అయితే 947 హైదరాబాద్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మన ఛానల్కి ఇంపార్టెన్స్ మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం సిరిపల్లలో ఉన్నటువంటి మారుతి సుజుకి అరణ్య షోరూమ్లో అయితే ఉన్నామండి, వరుణ్ మారుతి షోరూమ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే మనం ప్రెజెంట్ అయితే ఇక్కడ స్విఫ్ట్ డిజైర్ అయితే సిఎన్జి వేరియంట్ ఉంది కదా, ఈ సిఎన్జి వేరియంట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఈ సిఎన్జి వేరియంట్ మీద ఒక సర్వే అయితే చేసిందనమాట మారుతి సుజుకి, ఈ సిఎన్జి వేరియంట్ కార్తో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తే ఎంత ఖర్చు అయింది, ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కారుకి సంబంధించి అయితే కాస్త తక్కువ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎవరైతే సిఎన్జి కారు కొనుక్కుంటారో వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు వీడియో ఒకటో పాయింట్. రెండోదైతే ఈ స్విఫ్ట్ డిజైర్ అన్నప్పటికీ ఎక్కువగా ఈ క్యాబ్స్ ఇటువంటి పర్పస్లు అయితే కొనుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ స్టేషన్స్ ఉన్నాయి అంటే సిఎన్జి స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది వీడియో అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను అన్నమాట. జనరల్గా స్విఫ్ట్ అనేటప్పటికి మనం రెగ్యులర్ పర్పస్లో అయితే యూజ్ చేసుకుంటాం. డిజైర్ అనేది డిజైర్లో వైట్ కలర్ కాకుండా ఈ సిల్వర్ కలరు, గ్రే కలర్ ఇటువంటివి ఉంటాయి కదా, అవైతే బ్లూ కలర్ ఇటువంటివి మనకు పర్సనల్ యూజ్కి పెద్ద ఫ్యామిలీ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా వైట్ కలరు, స్విఫ్ట్ డిజైర్లు ఇవన్నీ కూడా ఎక్కువ శాతంలో క్యాబ్స్కి, ట్యాక్సీస్కి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ స్విఫ్ట్ డిజైర్ అనేది మనకి కంప్లీట్గా మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి అలాగే ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్లో మాత్రం మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుందండి, అలాగే ఓన్లీ పెట్రోల్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాన్యువల్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఇక్కడైతే మనకి చూసారు కదా ఈ పోస్టర్, సో మనకి ఎకానమీలో కనుక ఈ కార్ రన్ చేస్తారనుకోండి సిఎన్జిదో అయితే డిజైర్ 31.12 కిలోమీటర్ పర్ కేజీ, ఓకేనా, ఒక కేజీ సిఎన్జితో మనకి 31 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. పెట్రోల్తో అయితే 22.41 kmpl అయితే వస్తుందన్నమాట. ఇదైతే మనం అంటే 80 స్పీడ్ మించకుండా కనుక డ్రైవ్ చేసామనేసి అంటే 22+ మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్లో. ఓకే, మారుతి సుజుకి అంటే మన మైలేజ్ విషయంలోన తోపు తురుముక అనేది మనకి చెప్పుకోవచ్చు కదా, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ కార్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి. కంప్లీట్ మనకి హాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఇచ్చారు. ఇది 2024 వేరియంట్ అని ఇక్కడైతే సుజుకి లోగో ఉంది. ఫ్రంట్ గ్రిల్ అంత బాగానే ఉంది, దాని తర్వాత ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఈ కార్ యొక్క కీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. టైల్ గేట్ ఓపెన్ చేయడానికి సెపరేట్ స్విచ్ అయితే ఉంది. ఈ స్విచ్ కనుక ప్రెస్ చేస్తాం అనుకోండి టైల్ గేట్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. టైల్ గేట్ అయితే అన్లాక్ అయింది. సో ఫుల్లీ హైడ్రాలిక్ అనమాట. మనం జస్ట్ ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో ఇది ప్రెస్ చేసామంటే పైకి అయితే లేచిపోతుంది. ఈ కార్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు, ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ సిఎన్జి సంగతి ఏంటని చెప్పడానికి సిఎన్జి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఇదైతే కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అండి. సో మనకున్నటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకి న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి గ్యాస్ అనమాట. దీంట్లో అయితే ఫిల్ చేస్తారు. ఇదైతే మనకి 10 kgs ట్యాంకు. సో 10 kgs ట్యాంక్ అయినప్పుడు కూడా దీంట్లో 9 kgs మాత్రమే ఫిల్ చేస్తారు. సో మిగతా 1 kg అయితే ఖాళీ ఉంచుతారనమాట. అదే మనం లీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఒక 57-60 లీటర్స్ వరకు అయితే వస్తుంది. కేజెస్లోనే అనుకోండి, ఎందుకంటే కేజెస్లోనే మైలేజ్ ఇచ్చారు కాబట్టి దీంట్లో అయితే 9 kgs ఫిల్ చేస్తారండి. మనకి ఒకవేళ ఈ న్యాచురల్ గ్యాసు మనం ఈ కిట్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే మనం కంప్లీట్ అయితే బంద్ చేసేయచ్చు అనమాట. ఇలా అయితే లాక్ చేసేయచ్చు. మనం ఓపెన్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ కోసం ఇలా అనమాట. ఇక్కడైతే రాసి ఉంటుంది మనకి ఎటువైపు ఓపెన్, ఎటువైపు క్లోజ్ అని చెప్పేసి. ఈ పైప్ అయితే ఉంది కదా, దీని ద్వారా అయితే మనం లోపలికి అయితే గ్యాస్ ఫిల్ చేస్తారు. ఇది కొంటారని చూపిస్తాం. ఇదిగోండి గైస్, ఇక్కడైతే మనకి సిఎన్జి అయితే ఫిల్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి సిఎన్జి ఫిల్ చేస్తారు. దీని లోపల పెట్రోల్ అయితే ఇదిగోండి. సో పెట్రోల్ ట్యాంక్ అయితే మనకి 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. ఇది పెట్రోల్ వేరియంట్లో మాత్రం ఇప్పుడు మారుతి సుజుకి కార్లన్నీ కూడా ఉన్నాయి కదా, ఈ టైల్ లైట్ విభాగం ఇవన్నీ కూడా మనకి హాలోజన్లోనే ఉంటాయండి. సిఎన్జి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు బూట్ స్పేస్ అయితే తగ్గిపోద్ది. డిజైర్ అనేటప్పటికి జనరల్గా బూట్ స్పేస్ అయితే ఎక్కువ వస్తుంది కదా. అండ్ ఇంకోటి సిఎన్జి మనకి 92 రూపీస్ ఉంటుందండి. ప్రజెంట్ అయితే 2024లో ఉన్నాక 92 రూపీస్ అయితే కేజీ ఉంటుంది. మీ ఏరియాలో సిఎన్జి ఉంటే ఎంత కాస్ట్ ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అంటే 92 రూపాయలు మనం ఖర్చు పెట్టామంటే 33 చేంజ్ కిలోమీటర్లు అయితే మనం తిరగవచ్చు. ఈ స్విఫ్ట్ డిజైర్ అనేటప్పటికి ఇది సెడాన్ కేటగిరీ కార్ అనమాట. బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇదిగో ఇక్కడ మనం లోపలైతే స్పేసియస్గా ఉంటుందండి. లోపల ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు. అవసరమైతే 4 కూడా సెట్టింగ్ అయిపోతారు. ఇందు లోపల కూర్చోడం నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అండర్ థై సపోర్ట్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కంఫర్ట్ విషయంలో 1 అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో అనమాట ఇదైతే మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి కారు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగు, దాని తర్వాత దాని మీద
వుడ్ డిజైన్ అవి ఇవి అన్నీ ఇచ్చారనమాట. 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. వైర్తో అయితే మనం యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా వుడ్ డిజైన్ ఇచ్చారు. దాని తర్వాత ఇదంతా కూడా ఒక క్రీమ్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో లోపలంతా కూడా యాంబియన్స్ అంతా కూడా చాలా కూల్ అయితే ఉంటుంది. అది కూల్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట. డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ అయితే మనం ఇలా చేయి పెట్టుకోవడానికి కంఫర్ట్గా అయితే ఉండేలా ఉంటుందన్నమాట. ఇదైతే మనం కీ లాక్ చేసాం అనేసి అంటే ఇది ఆటో ఫోల్డబుల్ అవ్వట్లేదండి. సో ఇప్పుడు లోపలైతే ఒక స్విచ్ ఉందన్నమాట. ఆ స్విచ్ కనుక ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా అయితే ఫోల్డ్ అయిపోతాయి. ఆటో ఫోల్డబుల్, ఆటో అడ్జస్టబుల్ అయితే చెప్పుకోవచ్చు. ఓవర్ విఎమ్స్ మనకి, అది కూడా ఇగ్నిషన్ మనం ఆన్ చేసిన తర్వాత మాత్రమే ఇదైతే ఫోల్డ్ అవుతాయి. ఓకేనా? అది దీనికైతే పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇది సిఎన్జిలో కన్వర్ట్ చేసుకోవాలి. మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం పెట్రోల్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. కార్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మాత్రం పెట్రోల్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మైక్రో స్విచ్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఎక్కడైతే మారిపోతుంది చూసారు కదా, పెట్రోల్లో ఉంది. ఓకేనా? స్టార్ట్ చేసేటప్పుడు పెట్రోల్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, ఎల్పిజి కానీ న్యాచురల్ గ్యాస్ కానీ, అవి కంబషన్ ఎనర్జీ జనరేట్ చేసి పిస్టన్ని కిందకి నెట్టేంత శక్తి అయితే అటు ఉండదన్నమాట, ఇన్స్టెంట్ శక్తి. కాబట్టి మనం పెట్రోల్ అయితే స్టార్ట్ చేసుకోవాలి, తర్వాత సిఎన్జికి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అది గైస్, ఇప్పుడైతే ఈ స్విచ్ అయితే మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ సిఎన్జి నొక్కితే సిఎన్జి, పెట్రోల్ నొక్కితే పెట్రోల్. సిఎన్జిలో ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. దాని తర్వాత పెట్రోల్ అయితే తక్కువ ఉందన్నమాట. 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. పెట్రోల్ ఓపెన్ చేసుకోవాలంటే ఎక్కడైతే ఓపెన్ చేసుకోవచ్చు, టైల్ గేట్ ఓపెన్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిఎన్జి స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి కదా, ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, రండి. ఇది మొత్తానికి అయితే రౌండ్ ట్రిప్ కాస్ట్ సిఎన్జి వర్సెస్ పెట్రోల్. సో పెట్రోల్తో ఎంత ఖర్చు అయింది, సిఎన్జితో ఎంత ఖర్చు అయింది రౌండ్ ట్రిప్. హైదరాబాద్ నుంచి నిజామాబాదు సిఎన్జి అయితే 960 రూపాయలు, పెట్రోల్తో అయితే 1534 అయితే ఖర్చు అయిందనమాట. వీటి తాలకు డిస్టెన్స్ అయితే డిస్ప్లే చేస్తాను నేను. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ సిఎన్జితో అయితే 593, పెట్రోల్తో అయితే 947. హైదరాబాద్ నుంచి అనంతపూరు సిఎన్జితో అయితే 244. ఇదంతా సర్వే చేసి చెప్పారనమాట. పెట్రోల్తో అయితే 3266. హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే వెళ్ళి రావడానికి అనమాట, రౌండ్ ట్రిప్ ఇది. సిఎన్జితో అయితే 3247 రూపాయలు ఖర్చు అయింది, పెట్రోల్తో అయితే 5188 రూపాయలు అయితే ఖర్చు అయింది. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఆరు వరంగల్ 847 సిఎన్జితో, పెట్రోల్తో అయితే 1354. హైదరాబాద్ నుంచి విజయవాడ సిఎన్జితో అయితే 1581, పెట్రోల్తో అయితే 2527. కాబట్టి సిఎన్జి అనేది ఎక్కడ మనకి ప్రాఫిటబుల్గానే ఉందండి. ఇది కూడా చూడండి, రాజమండ్రి టు విశాఖపట్నం 1073 రూపాయలతో అయితే మనకి సిఎన్జి ఖర్చు అయింది, పెట్రోల్ అయితే 1714 ఖర్చు అయింది. విజయవాడ టు రాజమండ్రి 932 సిఎన్జి తోటి 1489 పెట్రోల్తో అయితే ఖర్చు అయింది. విజయవాడ టు నెల్లూరు ఇక్కడ 1587. ఇవన్నీ మనం బైక్తో తిరిగినవేనండి. నెల్లూరు టు చెన్నై 988, 1579 అయితే సిఎన్జి పెట్రోల్తో అయితే ఖర్చు అయింది. ఈ డిస్టెన్స్ కూడా నేను మీకు అయితే వేస్తున్నాను. దాని తర్వాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఏదంటే అఫీషియల్గా సిఎన్జిని అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది, వారి వారి బంకులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. మేక్ ద వరల్డ్ ఏ గ్రీనర్ ప్లేస్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసింది కదా. అండ్ ఇంకో విషయం అయితే చెప్తానండి, పెట్రోల్తో పోలిస్తే సిఎన్జితో పొల్యూషన్ అయితే తక్కువ అనమాట, పవర్ అయితే తక్కువ. సో బండి పవర్ తగ్గిపోద్ది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఇక్కడైతే మనకి దగ్గరలో ఉన్నటువంటి సిఎన్జి స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఇక్కడైతే మనం దీన్ని స్కాన్ చేసుకుంటే తెలిసిపోద్ది. సిఎన్జి నెట్వర్క్ ఇట్ ఏపీ తెలంగాణ మనకి అనకాపల్లిలో 7 ఉన్నాయన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఎన్జి స్టేషన్ అనకాపల్లిలో 7 ఉన్నాయి, అనంతపూర్లో 5 ఉన్నాయి, అన్నమయ్య డిస్ట్రిక్ట్లో 3 ఉన్నాయి, చిత్తూరు డిస్ట్రిక్ట్లో 5 ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 15 ఉన్నాయి, తర్వాత ఏలూరులో అయితే 1 ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే 2 ఉన్నాయి, కోనసీమ డిస్ట్రిక్ట్లో అయితే 2 ఉన్నాయి, తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్లో అయితే 14 ఉన్నాయి సిఎన్జి స్టేషన్స్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో అయితే 28 ఉన్నాయి, దాని తర్వాత శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో అయితే 5 ఉన్నాయి, దాని తర్వాత తిరుపతి డిస్ట్రిక్ట్లో అయితే 4 ఉన్నాయి, విశాఖపట్నంలో అయితే 6 ఉన్నాయి, దాని తర్వాత వెస్ట్ గోదావరి 15 ఉన్నాయి, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అయితే 8 ఉన్నాయి, కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే 26 ఉన్నాయి, కృష్ణ ఎన్టీఆర్ ఎక్కువ ఉన్నాయన్నమాట, కాకినాడలో అయితే 13 ఉన్నాయి, పల్నాడులో అయితే 1 ఉందన్నమాట సిఎన్జి స్టేషన్స్. అలాగే తెలంగాణలో ఇక్కడైతే మనకి కనిపిస్తుంది, ఇది లిస్ట్ అయితే ప్రింట్ తీసుకోండి, ఈ లిస్ట్ అయితే స్క్రీన్షాట్ తీసుకోండి గైస్. కిలోమీటర్ కాస్ట్ అయితే చెప్తుందన్నమాట మనకి కారులో, దేంట్లో సిఎన్జి వచ్చింది అక్కడ రాసి ఉంది, మారుతి సుజుకిలో. ఇక్కడ ఆల్టో కేటన్ తీసుకుంటే సిఎన్జి అయితే కిలోమీటర్కి 2.84 రూపాయలు పడుతుంది, పెట్రోల్ అయితే 4.41 రూపాయలు పడుతుంది. సెలీరి అయితే మనకి సిఎన్జి 2.79 రూపాయలు పడుతుంది. ఇదంతా కూడా ప్రాక్టికల్గా వీళ్ళైతే ప్రూవ్ చేశారనమాట, ప్రాక్టికల్గా తీసుకున్నటువంటి డేటా ఇది. పెట్రోల్ అయితే సెలీరియాలో 4.12 రూపాయలు అయితే పడుతుంది కిలోమీటర్కి. ఎస్ప్రెస్వో అయితే
కిలోమీటర్కి సిఎన్జీ అయితే 2.94, పెట్రోల్ అయితే 4.34. వ్యాగనార్ తీసుకున్నట్టయితే సిఎన్జీలో మనకి కిలోమీటర్కి 2.82 పడుతుంది, పెట్రోల్తో అయితే 4.5 పడుతుంది. ఎక్కువలో తీసుకున్నట్టయితే ఎక్కువ కార్ ఉంది కదా, అదైతే మనకి సిఎన్జీ 3.59, పెట్రోల్ అయితే 5.57 పడుతుంది. అది కొంచెం తక్కువ మైలేజ్ ఇస్తుంది ఎక్కువ. దాని తర్వాత స్విఫ్ట్ తీసుకున్నట్టయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే మనకి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కదా, ఆ సిఎన్జీ అయితే 3.11 రూపాయలు పడుతుంది. ఆ పెట్రోల్ అయితే కిలోమీటర్కి 4.87 రూపాయలు, డిజైర్ తీసుకున్నట్టయితే 3.09 రూపాయలు 4.86 రూపాయలు పెట్రోల్తో అయితే పడుతుంది. బ్రెజా తీసుకున్నట్టయితే బ్రెజాలో కూడా సిఎన్జీ ఉంది, మనకి కిలోమీటర్కి 3.77 రూపాయలు సిఎన్జీతో పడితే పెట్రోల్తో అయితే 5.45 రూపాయలు. ఎట్టిగా తీసుకున్నట్టయితే సిఎన్జీతో 3.68 రూపాయలు పడితే పెట్రోల్తో అయితే 5.36 రూపాయలు అయితే పడుతుంది. మొత్తానికి మారుతి సుజుకి చేసినటువంటి సర్వేలో సిఎన్జీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట ఇది. ఇది కంప్రెసిడ్ న్యాచురల్ గ్యాస్ అండి, పొల్యూషన్ అయితే తక్కువగా ఉంటుంది. పికప్ తర్వాత పవర్ టార్క్లు అయితే సిఎన్జీలో వెళ్ళేటప్పుడు పెట్రోల్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మీకు మైలేజ్ కావాలనుకుంటే సిఎన్జీకి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. మారుతి సుజుకి డిజైర్ తీసుకున్నట్టయితే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటుంది అనమాట, విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ అని చెప్పేసి. ఇదైతే టాప్ ఎండ్ వేరియంట్ అండి, జెడ్ఎక్స్ఐలో సిఎన్జీ వేరియంట్. సో ఈ టాప్ ఎండ్లో ఉన్నటువంటి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే 11 లక్షల చేంజ్ అయితే ఉంటుంది అనమాట, 11,19,020 అయితే ఉంటుంది. అదే మనకి విఎక్స్ఐ వేరియంట్ తీసుకున్నట్టయితే 10,30,000 అయితే ఉంటుంది. రెండింటికి ఒక 80,000 ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. విఎక్స్ఐకి జెడ్ఎక్స్ఐకి తేడా ఎక్కడ వస్తుందంటే ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే చూశారు కదా, దీనికైతే ఉంటాయి, దానికైతే ఉండవు. అలాగే అలాయ్ వీల్స్ అయితే చూశారు కదా, సో జెడ్ఎక్స్ఐకి అయితే ఉంటాయి, విఎక్స్ఐకి అయితే ఉండవు. దాని తర్వాత రిక్వెస్ట్ సెన్సార్ ఏదైతే ఉందో, డోర్ రిక్వెస్ట్ సెన్సార్ ఏదైతే ఉందో జెడ్ఎక్స్ఐకి ఉంటుంది, విఎక్స్ఐకి అయితే ఉండదు. దాని తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో జెడ్ఎక్స్ఐకి అయితే ఉంటుంది, విఎక్స్ఐకి అయితే ఉండదు. దాని తర్వాత ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇందులో ఉంటుంది, అందులో ఉండదు. పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇందులో ఉంటుంది, అందులో ఉండదు. ఇలా చాలా తేడాలు అయితే ఉన్నాయి ఒక 80,000లో. మీరైతే చూసుకొని డిజైర్లో ఏది కావాలంటే అదైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన విశాఖపట్నం సిరిపురంలో ఉన్నటువంటి వరుణ్ అరేనా మారుతి సుజుకి షోరూమ్ వరకు అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో వీళ్ళ దగ్గర అయితే మనకి స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి, మీరు షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలార్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.